ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అదేంటి నాన్న, సావిత్రత్త ఎప్పుడూ అదృశ్యం అయిపోయింది కదా, మళ్ళీ ఇప్పుడు ఎక్కడుందని ఇలా అంటున్నావు? జైల్లోనా? సావిత్రత్తయ్య జైల్లో ఉండడం ఏంటన్నా? ఏం చేసిందని? హత్య చేసింది. సావిత్రత్తయ్య అసలు ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందన్న? ప్రస్తుతానికి ఇంతే తెలుసుకో అబ్బోడా, వెనక ముందు ఆలోచిస్తే అది నాకే ఇబ్బంది అవుతుంది. నాన్న, ఇది చాలా ఇంట్రెస్టింగ్ కేస్. ఇలాంటి కేసునే మన శివపార్వతి ఓపెన్ చేయాలనుకుంటుంది. విషయం ఏంటంటే, సావిత్రి జైల్లో ఉన్నట్టు ఆ సావిత్రమ్మకి నాకు తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. ఇన్నేళ్లుగా అది జైల్లో మగ్గుతానే ఉండాలి. ఇప్పటికీ ఆ విషయం తెలియకుండా జనాల్లోకి రాకుండా ఎలా మేనేజ్ చేయగలిగారు నాన్న? పొరువట్ట సైనిస్తాదిరా. సావిత్రి హంతకురాలన్న విషయం తన బిడ్డలకి తెలియకుండా ఉండాలని ఊరుకున్నదయ్యేమో గాని, ఆటో శంకరం ఎంట వెళ్ళిపోయిందని మచ్చయితే పడిందన్న విషయం తనకి తెలియదేమో. మళ్ళా ఊర్లో అడుగు పెడితే ఆ అడుగు గొంతు మీద ఎట్టాలని సొత్తాది. లేదు నాన్న, ఏ జైల్లో ఉందో ఏంటో వివరాలు తెలిస్తే కొన్నిటిని ప్రపంచానికి తెలియకుండా చేయొచ్చు. అట్లాంటి అవకాశం ఉందేమో చూడు. ఖర్చైన పర్లా, ఈ ఏడు మన తోట పండలేదనుకున్నాం. ఏమా భారతి గారి ఇల్లు ఎక్కడ? ఆవిడకి మీరేమవుతారు? దూరపు చుట్టాలంలే. అట్టాగైతే నేను చెప్పను. అమ్మా అమ్మా, అయ్యో అదేంటి శివ, భారతి గారి ఇల్లు ఎక్కడానే కదా అడిగింది, చెప్పనని వెళ్ళిపోయిందేంటి? అదే కదా నాకు అర్థం కావట్లేదు. ముందుకెళ్ళి ఇంకెవరినైనా అడుగుదాం బావా. సరే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.